కర్ణాటక లో బెంగళూరు లోని 4 బ్రాంచ్లు ఉన్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉండే 47 బ్రాంచ్ల్లో బాగా ప్యాథెటిక్ విషయం ఏంటంటే చిన్న వయసులో వదిలైపోయిన పళ్ళతో నోటి దుర్వాసనతో బాగా వాచిన చిగుళ్లతో చిగుళ్ల నుంచి రక్తం కారుతూ బాగా వాపుతూ రావడాన్ని మేము రోజు గమనించే కేసెస్ లో అత్యధికంగా చూస్తా ఉన్నాం. ఇది కేవలం వాళ్ళకి వాళ్ళ చిగుళ్ల జబ్బుల పట్ల అవగాహన లేకపోవడం మాత్రమే అని క్లియర్ గా తెలుస్తా ఉంది. ప్రతి ఒక్కరు కూడా కనీస అవగాహన పళ్ళలో వచ్చే సమస్యలు చిగుళ్లలో వచ్చే సమస్యల పట్ల ఉంటే చిన్న వయసులో పళ్ళు వదిలైపోవడం గానీ చిన్న వయసులో దుర్వాసన రావడం గానీ చిన్న వయసులో చిగుళ్ల నుంచి రక్తం రావడం గానీ ఇలాంటి సమస్యలు అనేవి కనపడవు. చిగుళ్ళు మన పళ్ళు నోట్లో పళ్ళు అనేవి జీవితకాలం ఉండడానికి ఏర్పాటు చేయబడినవి. అవి ఒక వయసు రాగానే డెఫినెట్ గా ఏజింగ్ ప్రాసెస్ లో భాగంగా అంటే స్కిన్ లో ముడతలు వచ్చినట్టు జుట్టు తెల్లబడినట్టు పళ్ళు కూడా వదిలై పడిపోవాలని రూల్ ఎక్కడా లేదు. పంటికి అనే దానికి ఏజింగ్ లేదు. కేవలం ఇన్ఫెక్షన్స్ కి గురైతేనే పళ్ళు వదిలవడం నోటి దుర్వాసన అనేది కనపడతా ఉంటది. సో ప్రతి ఒక్కరికి కూడా కనీసం తెలియాల్సిన విషయం ఏంటంటే చిగుళ్ళు కూడా ఆరోగ్యంగా పెట్టుకోగలిగితే పళ్ళతో పాటు చిగుళ్ళని కూడా క్లీన్ చేసుకోగలిగితే చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ లేకుండా ఉంచుకోగలిగితే చిన్న వయసులో పళ్ళు వదులవడం గానీ నోటి దుర్వాసన రావడం గానీ జీవిత కాలంలో జరగదు. జీవిత కాలంలో ఏ ఒక్కరూ కూడా చిగుళ్ళ జబ్బుల వల్ల పళ్ళు వదిలైపోయి కృత్రిమ దంతాలపైన ఆధారపడాల్సిన పరిస్థితులు ఉండవు. సో ప్రతి ఒక్కరికి ఎవరికైనా కూడా దీనికి ఇందులో ఇంకొక పాథెటిక్ విషయం ఏంటంటే ఈ చిన్న వయసులో పళ్ళు ఎందుకు వదిలైపోతాయి, చిగుళ్ళ జబ్బులో ముఖ్యంగా పెయిన్ అనే సిమ్టమ్ కనిపించకపోవడం వల్ల ఈ మొత్తం పేషెంట్లు అందరూ కూడా పళ్ళు వదిలైపోతున్నాయి అని వస్తున్నారు. ఇప్పుడు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలలో వస్తే పెద్దగా బాధపడవలసిన విషయం ఏం లేదు. కానీ 20లో 30లో పాపం కదులుతున్న పళ్ళతో వాచి పెంచి గురులతో భయంకరమైన నోటి దుర్వాసనతో బాగా చీం పట్టి వస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా చిగుళ్ళ నుంచి ఎవరికన్నా రక్తం కారుతుంటే దాన్ని ఈజీగా తీసుకోవడం, వేడి చేసింది అనుకోవడం లాంటివి, బ్రష్లు మార్చడం, పేస్టులు మార్చడం లాంటివి చేయకండి. చిగుళ్ళు జబ్బు పడ్డాయి అని అర్థం. అలాగే నోటి దుర్వాసన వస్తున్నా, చిగుళ్ళు కిందకి జారిపోతున్నా, కొత్తగా పళ్ళ మధ్యన సందులోచి ఆహారం ఇరుకుతున్నా, చిగుళ్ళు దురద పెడుతున్నా, చిగుళ్లలోని బొడిపిల్లా చేరి చీం పడుతున్నా, ఇవన్నీ చిగుళ్ళ జబ్బుల యొక్క లక్షణాలు. దీనికి తేలిగ్గా తీసుకోవడం, లేకపోతే మందులు వాడడం, పేస్టులు మార్చడం, బ్రష్లు మార్చడం, నోరు పుక్కిలించుకునే మందులు వాడడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల మీకు జరిగే ప్రమాదం ఏంటంటే చిన్న వయసులో నోట్లో ఉండే పళ్ళని మొత్తాన్ని కోల్పోతారు, రెండు దుర్వాసనకు గురవుతారు, మూడు చిగుళ్లలో ఉండే జబ్బులు గాని బ్యాక్టీరియా గాని పళ్ళ వరకు చిగుళ్ళ వరకే పరిమితం కాదు. ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే లేజర్స్ ద్వారా, లేజర్ చికిత్సల ద్వారా చాలా ఈజీగా సింపుల్ గా చిగుళ్లలో ఉండే జబ్బుల్ని తీసేసి జీవిత కాలం మీ పళ్ళ ఊడిపోకుండా కాపాడుకునే అవకాశం పూర్తిగా ఉంది. సో ఈ సింప్టమ్స్ ఎవరికైనా కనిపిస్తుంటే నెగ్లెక్ట్ చేయకండి. ఓకే, కాలర్ ఉన్నారు భవానీ విజయవాడ నుండి. భవానీ గారు మీ సమస్య చెప్పండి. డాక్టర్ కల్పన మనతో పాటు ఉన్నారు. హలో 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 మరో కాలర్ ఉన్నారండి. కాల్ కట్టండి. సంతోష్ నిజామాబాద్ నుండి. సంతోష్ గారు హలో మేడం. డాక్టర్ కల్పన ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం చెప్పండి. సంతోష్ చెప్పమ్మా. హలో మేడం. హలో మీరు టీవీ న్యూస్ లో పెట్టి మాట్లాడుతున్నారు మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో మేడం చెప్పండి. అది పన్నీ వదిలైపోయినాయి మేడం మొత్తం. అది పందు సందులైపోయినాయి మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? మీ వయసు ఎంత? 21 మేడం. నా వయసు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను కామారెడ్డి నుంచి మాట్లాడుతున్నాను. కామారెడ్డి నిజామాబాద్. సంతోష్ ఇదివరకు ఇందాకే చెప్తున్నాను నేను, మీలాంటి పేషెంట్లని వందల వేల సంఖ్యలో 47 బ్రాంచ్ల్లో చూస్తున్నాం. 21 సంవత్సరానికి పళ్ళు ఎవరికైనా వదిలవుతాయమ్మా. ఇప్పుడు ఈ వయసులో మీకు పళ్ళు వదిలేకపోతే జీవిత కాలం ఎలా తింటారు? మీకు చిగుళ్లకు సంబంధించిన జబ్బులున్నాయి. మీరు వెంటనే ట్రీట్మెంట్ చేయించుకుంటే అవి ఇప్పుడిప్పుడే వదులవుతా ఉంటే మళ్లీ గట్టిపరిచే అవకాశం పూర్తిగా ఉంది. సో నెగ్లెక్ట్ చేయకండి. నిజామాబాద్ అంటున్నారు కాబట్టి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ లో 22 బ్రాంచెస్ ఉన్నాయి మాకు పార్దడెంట్లవి. మీరు నెగ్లెక్ట్ చేయకుండా స్క్రీన్ మీద 4142000 నెంబర్ కనిపిస్తా ఉంది. మీరు వెంటనే వచ్చి తగిన చికిత్స చేసుకోకపోతే మొత్తం 21 సంవత్సరాలు అంటారు, ఇంకొక సంవత్సరంలో మొత్తం నోట్లో అన్ని పళ్ళు పోగొట్టుకుంటే జీవితకాలం ఎలా ఉంటారు, అసలు ఏం తింటారు, ఎలా నమ్ములుతారు? చాలా కష్టం సంతోష్. వెంటనే కలవండి. నేను మళ్లీ మళ్లీ చెప్తున్నాను, చిగుళ్లలో ఉండే జబ్బులు ప్రతి ప్రమాదకరమైంది. చిగుళ్లలో ఉండే బ్యాక్టీరియా చాలా ప్రమాదకరమైంది. అది పళ్ళ వరకు, పంటికి సపోర్ట్ చేసే ఎముక వరకే ఆగదు. శరీరం మొత్తం పాకి శరీరంలో అనేక రకాలైన జబ్బుల్ని క్రాస్ చేస్తా ఉంటది. చిగుళ్లలో ఉండే బ్యాక్టీరియా వల్ల కొన్ని రకాల గుండె జబ్బులు వస్తాయి. చిగుళ్లలో ఉండే బ్యాక్టీరియా ఎక్కడ దాకా వచ్చా? చంపుతున్నావా?